పటాస్లో కదా మీ పరిచయం? పటాస్ నుంచి ఇప్పటి వరకు జర్నీ ఎలా అనిపిస్తుంది? అన్ని ఆలోచిస్తే అదే ఊహించుకోవడానికి ఒక కొత్తగా ఉంటుంది. అది ఎక్కడ మనం నార్మల్ ఏమంటారు ఒక విలేజ్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తర్వాత ఒక టీవీలో కనపడడం అనేది వేరు, తర్వాత కనిపించిన తర్వాత మనకంటూ కొంతమంది వచ్చి ఫోటోలు తీయడం, ఆ తర్వాత ఇలాంటి అమ్మాయి దొరకడం మనకు పరిచయం అవడం, సో అదంతా ఒక్కోసారి నైట్ మనం ఊహించుకుంటే అరే ఇది నేనైనా అనిపిస్తుంది. ఒక్కోసారి అరే నేను అంటే డైలీ మనం కూలి పనికి వెళ్ళే వాళ్ళు, ఒక పూటపూటకే తిరిగేటోళ్ళు, అలాంటిది మనం ఈరోజు నిజంగా ఇది నేనైనా నాకు చాలాసార్లు అనిపిస్తుంది నైట్. ఇంకా పర్లేదు మన కష్టానికి దేవుడు కరుణించాడు అని చెప్పేసి ఇంకా అట్లా పోవడం. ఎస్, ప్రజెంట్ ట్రెండింగ్ కపుల్లో ఒకరు అంటే మీరు? అంటే మేము కపుల్స్ అవ్వడానికో లేకపోతే ప్రోమోల్లో పడ్డానికో లేకపోతే ఏమైనా ప్రమోషన్ చేసుకోవడానికో సంథింగ్ అట్లా కాదు. మాది బేసిక్గా మేము పటాసు నుండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పటాసులో చేసినప్పుడు ఈఎంఐతోనే చేసా, ఈఎంఐతో లవ్ ట్రాక్ చేసా, ఆ ట్రాక్ కాస్త ఏదో అయ్యింది. అండ్ అప్పుడు కూడా మిరపకాయలు తినడం అనేది ఏదో ప్రోమో కోసం ఏదో టీఆర్పీ కోసం కాదు, ఆన్ ది స్పాట్ తను చేసాడు. అది నా స్క్రిప్ట్ లో కూడా లేదు. పటాసులు ఒకసారి ఎవరన్నా ఇష్టం ఉంటే 3 మిరపకాయలు తినరా అన్నాడు, నాకు ఆన్ ది స్పాట్ నాకు అనిపించింది నేను చేశాను. బట్ మీరు చూసి ఉంటారు మధ్యలో కొంచెం పటాసు అయిన తర్వాత జబర్దస్త్ కానీ తను కొంచెం గ్యాప్ తీసుకుని నేను చేయడం కంటిన్యూగా చేశాను, అంతేగాని వేరే అమ్మాయితో మళ్ళీ ట్రాక్ చేయడం నడపడం అట్లాంటి ఏం చేయలేదు. బేసిక్ గా తను అలా పెట్టేసుకున్నారు కదా మనసులో, ఇంకా ఎక్కడ నుంచి ట్రాక్స్ తీసుకొస్తా నిజం చెప్పు, నీకు చేయాలనిపించలేదు ఎవరితోని? నీలాంటి అందమైన అమ్మాయి ఇక్కడ ఉండగా ఎవరితో చేయాలనిపిస్తుంది? పక్కన ఏ కర్ర ఏం లేదు కొడదామంటే. పాపం తను ట్రూగా చెప్తున్నాడు హార్ట్ఫుల్ గా. ఎస్, నాకు అప్పటి నుంచి ఇంకా నేను పటాస్ దగ్గర నుంచి ఫిక్స్ అయ్యా, ఇంక మనం ఉంటే ఉండాలి అమ్మతో, లేకపోతే ఇంకా నార్మల్గా ఉండాలి. ఎప్పుడైనా సంథింగ్ ఏదైనా పంచిపట్టాక సంథింగ్ ఏదైనా లేదా నార్మల్గా ఏదన్నా ఎవరైనా అడిగినప్పుడు ఏదో చేసి ఉండే కానీ అంతేగాని ఒక పర్ఫెక్ట్ లవ్ ట్రాక్ అంటూ మేము ఎప్పుడు చేయలేదు. చాలా మంది మనకి ప్రోమోలు లవ్ ట్రాక్లు వేస్తారు, కట్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ లో మనం చెక్ చేసుకున్నట్టయితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, అదంతా నా ఇన్స్టాగ్రామ్ కూడా పాపే ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్, పటాస్ లో అంతమంది అమ్మాయిలు వచ్చారు, అవునవును, పైమా కూడా పటాస్ నుంచే కదా, చాలా మంది ఉన్నారు, బట్ తిని మీదే మీకు ఎందుకు అంత ఇష్టం కలిగింది? ఏంటి అసలు చెప్పు, ఒక రీజన్ ఉంటది కదా, మనం ఒక లిస్ట్ పడాలి అంటే ఒక రీజన్ అయితే తప్ప. సో బేసిక్గా ఎవరన్నా మన నార్మల్గా అబ్బాయిలు అందరూ ఎలా ఉంటారు అంటే తను ప్రేమించే అమ్మాయి ఎలా ఉండాలి, సంథింగ్ ఎలా ఉండాలి, అవి చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. అప్పట్లో ఈ అమ్మాయి ఏంటి అంటే కొంచెం తింగర్తనం మెయిన్ నాకు ఇష్టం నేను లైక్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం తింగర్తనం ఉంటుంది. సపోజ్ ఈ అమ్మాయి నేను ఇప్పుడు బయట ఎక్కడైనా బ్లేమ్ చేశాను అనుకో, తనే ఏడుస్తుంది వాళ్ళే ఏడ్డో తనే ఏడుస్తుంది. సో ఏది వచ్చినా సరే తప్పు తినవైపు ఉన్నా అలవైపు ఉన్నా సరే ఫస్ట్ బాధపడేది ఈ అమ్మాయి. సో నేను అలాంటివి చాలా చూశాను, దగ్గర ఉండి చూశాను, తను అనుకున్న వాళ్ళకి కొంచెం షెల్టర్ ఇచ్చి తర్వాత తన దగ్గర పెట్టుకుని తన బట్టలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి చాలా మందికి. సో వాళ్ళే బ్లేమ్ చేస్తూ ఉంటే నేను నా కళ్ళెదురుగా చూసి అరే ఏంది ఇప్పుడు మనం ఒక సాయం చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, అరే పలానా టైంలో నాకు హెల్ప్ చేశారు, అది మర్చిపోతే ఇంకా మనిషి ఎవరు. సో అలాంటి టైంలో కూడా ఈ అమ్మాయి తను బాధపడిన తప్ప ఏ రోజు ఎవరిని వనలేదు. సో దానివల్ల కొంచెం అరే ఇంత తింగరుంది ఏంటి అట్లా బతుకుద్ది, నేను సపోర్ట్ చెయ్యాలి కొంచెం అని చెప్పి ఇచ్చేసా. చూసారా, లైఫ్ ఇచ్చారు, లైఫ్ ఇవ్వాలా ఆ అమ్మాయికి? లైఫ్ ఇవ్వాలా? బట్ లైఫ్ అనేది ఆ అమ్మాయి క్రియేట్ చేసుకుంది. లైఫ్ ఎవరు ఒకరికి ఎవరు, బట్ ఆ అమ్మాయి నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ రీజన్స్ అంతే.